పిల్లలు కాశేశ్వరం అంటే నుంచి పెద్దలందరూ చెప్తున్నారు నిజమే, మేము చిన్న ఉన్నప్పుడు కూడా ఇంత ప్రోత్సాహం తక్కువే ఉండింది. సో అందుకే పెద్ద రచయిత లభించానేమో నేను, కానీ నా పిల్లలు రచయితలు కావాలి అని నేను గాఢంగా నమ్మాను. సో నాకు డిగ్రీ కాలేజ్ ఇంటర్వ్యూలో జాబ్ ఇస్తున్నప్పుడు కేతు విశ్వనాథ్ రెడ్డిని ఒకసారి అడిగాను, ఏం సార్ నేను అప్పటికే ఎంఏ ఎంఫిల్ చేశాను అంటే ఆయన ఒక మాట అన్నారు, నువ్వు డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా ఉంటుందమ్మా, స్కూల్ టీచర్గానే ఉండాలి. సో ఎందుకు అని ఇప్పుడు అర్థమైంది నాకు, అంటే పునాది అక్కడి నుంచే ఉంటుంది అని. సో గట్టి పునాది వేయగలుగుతున్నాను. నిజానికి బెస్ట్ టీచర్ అవార్డు వచ్చినప్పటికంటే కూడా మా పిల్లలు రాసిన కథలను అమ్మంగి వేణుగోపాల్ లాంటి పెద్దలు చదివి విమర్శించడము మెచ్చుకోవడం అనేది అది నాకు బెస్ట్ టీచర్ అవార్డు కంటే కూడా చాలా గొప్పగా నేను ఫీల్ అవుతుంది. అలాగే ఒకసారి మా పిల్లలు కలెక్టర్ దగ్గరికి ఏదో దిమ్మిది వెళ్ళారు, అప్పుడు రాజేశ్వరి తివారని ఉండేసారు, మీరు ఇంటికి వచ్చారు కదమ్మా నేను ఒక పదం అడుగుతాను మీరు దానికి అర్థం చెప్తే మేము మీరు ఏం చెప్తున్నారో నేను ఓకే అంటాను అని అన్నారట. అదంతా నాకు తెలియదు, పిల్లలు వచ్చాక చెప్తాను. సో ఆయన ఏదో అది ఇది అడుగుతూ నలువ అంటే అర్థం ఏంటో చెప్పండి అన్నారు. మా పిల్లలు వెంటనే చెప్పారు బ్రహ్మ అని. ఆయన అడిగారట, మీ టీచర్ ఎవరమ్మా, మీ తెలుగు టీచర్ ఎవరు అని. గిరిజన టీచర్ సార్ అని చెప్పారు. అంటే నిజమైన అవార్డ్స్ అనేవి అవార్డ్స్ ఎలా ఉంటాయో నేను ఇక్కడ చెప్పటం లేదు. సో వాటికంటే కూడా నిజానికి ఇవే నిజమైన అవార్డ్స్గా నమ్ముతుంది. ఇకపోతే ఎప్పటికుండి ఇకపోతే బాల సాహిత్య తెలంగాణ ప్రపంచ తెలుగు మహాసభల్లో బాల సాహిత్యను బాల సాహిత్యాన్ని ఇంక్లూడ్ చేయడము, ఆ వేదికకి సమావేశకర్తగా సమన్వయకర్తగా సిద్ధారెడ్డి అన్న నన్ను పెట్టడము, బాల సాహిత్య వేదికనే తోనే ఆ ప్రపంచ తెలుగు మహాసభలు రవీంద్రభారతిలో మొదలు కావడము, దాని సునామీగా ఇదంతా రావడము, నిజంగా ఈ సందర్భంగా నేను మరొకసారి సిద్ధారెడ్డి గారికి పోతే వేద కుమార్ గారు ఏ పనన్నా మొదలు పెడితే దానికి ఐకాన్ బ్రాండ్ ఇమేజ్ వస్తుంది. అది ఎందుకు చెప్తున్నా నేను ఖచ్చితంగా అంటే మన హైదరాబాద్ను చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్స్గా ఐకాన్ చేసింది వేద కుమార్ గారే. అప్పుడు సారు చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీకి చైర్మన్గా ఉన్నారు. అలా అంటే అప్పుడు మేము ఫిల్మ్ క్లబ్ ఏర్పాటు చేయడము, ఆ సినిమాలు వేయడము అదంతా కలిసి పనిచేసాం. స్కూల్కి ఎవ్రీ మంత్లీ వన్స్ సార్ వచ్చేవారు. అంటే మా అభిప్రాయం ఏముండేదంటే కమర్షియల్ సినిమాల దాడిలో కొట్టుకుపోతున్నారు పిల్లలు. సో దాన్ని ఆల్టర్నేటివ్ వర్గం ఒకటి ఉంది, ఆల్టర్నేటివ్ సినిమా ఒకటి ఉంది అని తెలియజేయాలి అని అనుకుని మొదలుపెట్టిన క్రమంలో మేము మా స్కూల్లో ఫిల్మ్ క్లబ్ని ఏర్పాటు చేశాము. అందులో భాగంగా ప్రతి శనివారం మేము ఒక సినిమాని స్క్రీన్ చేయడము. ఊరికే పిల్లలు సినిమాని వదిలేస్తే వేద కుమార్ గారు అలా వదిలేసే రకం కాదు కదా, ఆయనకి రిజల్ట్స్ కావాలి ఏ పని చేసిన. కాబట్టి చర్చ పెట్టాం ఆ సినిమా ఏముంది, మీకు ఏమర్థమైంది, ఎలా ఉంది అనేది. వాటికి సార్ కూడా చాలాసార్లు వచ్చాయి. సో అలా మొత్తానికి మన హైదరాబాద్ని చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్కి బ్రాండ్ ఇమేజ్గా ఐకాన్గా మార్చాం. ఆ తర్వాత ప్రపంచ తెలుగు మహాసభల్లో బాల సాహిత్య వేదిక నుంచి మొదలైంది. అంతకుముందు బాలచిల్మ ఉంది కానీ అప్పుడు సినిమాల్లో ఉన్నారు. తర్వాత బాల సాహిత్యం దీనిలోకి వచ్చాక ఇదొక సునామి. సో ఇందులో భాగంగా చాలామంది పెద్దలు చెప్పారు బాలచిల్మ ముచ్చట్లు గుర్తునే రాలేదు. ముఖ్యంగా బాల సాహిత్యానికి ఒక శాస్త్రీయతను కల్పించాలి. ఒక శాస్త్రీయతను కల్పించిన తర్వాత ఈ పుస్తకాలు కానీ మ్యాగజైన్ కానీ తీసుకురావాలి అనే ఉద్దేశంతో బాలచిల్మ ముచ్చట్లు పెట్టడము, అందులో చాలామంది పార్టిసిపేట్ అవ్వడము, చాలా చర్చలు జరగడము ఇవన్నీ జరిగాయి. అందులో భాగంగా మనకు 10 జిల్లాల కథలు వచ్చాయి. కథలు వచ్చిన తర్వాత కథలను ప్రత్యేకంగా విమర్శించాలా అని అనుకున్నప్పుడు అమ్మంగి వేణుగోపాల్ గారు చెప్పిన తర్వాత ఇంకా నేనేం చెప్పలేనేమో అనిపిస్తుంది. ముఖ్యంగా పిల్లలు అంటే ఒక టీచర్గా నాకు 30 ఏళ్ళ అనుభవంతో పిల్లలు ఎప్పుడూ అసామాన్యులు అంట. పిల్లలు పిడుగులు, పిల్లలను పొరపాటున కూడా పిల్లలు అనుకోవడానికి వీల్లేదు. మనం వాళ్ళ స్థాయి మనమే ఎదగాలి ఇందాక అన్న చెప్పిన. సో అట్లా పిల్లలు రాసిన కథలే అనుకుంటాం కానీ పిల్లలు రాసిన కథల్లో చాలా
గాఢమైన అంశాల మీద వాళ్ళు కథలు రాశారు. మానవ విలువలు ఎంత పెద్ద విషయం అండి, మానవ విలువలు ఉన్నాయి వాళ్ళ కథల్లో. అలాగే విలువలకు సంబంధించిన కథలు, అలాగే ప్రకృతికి సంబంధించిన కథలు, పర్యావరణానికి సంబంధించిన కథలు. రైతుల గురించి ఎవరు పట్టించుకోవట్లేదు అని పిల్లలు పట్టించుకున్నారు చాలామంది. సో రైతులకు సంబంధించిన కథలు, ఇలా మనం ఏవైతే ఈరోజు ప్రధానమైన విషయాలు అని అనుకుంటున్నామో ఆ విషయాలన్నింటినీ పిల్లలు తమ కథలల్లో చెప్పారు వాళ్ళ. అంటే భావితరం బాగానే ఆలోచిస్తోంది. ఈ ఆలోచన విధానాన్ని ఇలాగే గనక మనం పైకి తీసుకెళ్ళగలిగితే ఒక ఆరోగ్యకరమైన భారతదేశాన్ని, సమాజాన్ని మనం నిర్మించుకోగలుగుతాము అనే ఆశ ఈ పుస్తకాలు రావడంతో మనకు వచ్చింది. సో అది అలాగే కంటిన్యూ అవుతుంది. ఖచ్చితంగా నేటి పిల్లలు దీన్ని సాధిస్తారనే నమ్మకం కూడా నాకుంది. సో మరి ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు ఇంకొక విషయం అండి, ఇక్కడ అందరు ఉన్నారని చెప్పారు. ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను నేను, చాలా మంది హెచ్ఎంలు కూడా ఉన్నారు. ముఖ్యంగా హెచ్ఎంలో కనుక పర్మిషన్ ఇవ్వకపోతే టీచర్లుగా మాకు చేసే అవకాశాలు కొంచెం తక్కువనే ఉంటాయి. ఇక్కడ టీచర్లందరూ తెలుసు ఆ విషయాలు. సో అందుకని అలాంటి అవకాశాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నటువంటి హెచ్ఎంలకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ముఖ్యంగా మా హెచ్ఎం గారు అయితే అటు ఫిలిం క్లబ్ పెట్టడానికైనా, ఇక్కడ చిల్లలు పెట్టాలన్నా, దేనికైనా కూడా ఆయన ముందుండి ప్రోత్సహిస్తూ ఉంటారు. ప్రత్యేకమైన కృతజ్ఞతలు సార్. అందాక నుంచి కామేశ్వరరావు గారి కథ గురించి మా కొలీగ్ చెప్తున్నారు. పిల్లదయ్యం అనే కథ చదివాను టీచర్ నేను ఎప్పుడో నా చిన్నప్పుడు, నాకు ఇప్పటిదాకా గుర్తుంది అని. సో అట్లా కథలు, దయ్యాలు కథలు ఉన్నప్పుడు ఆసక్తిగా ఉండి గుర్తుండడం అనేది ఉంటుంది. అవి మంచి దయ్యాలు కాబట్టి అప్పుడప్పుడు మనం కూడా దయ్యాలుగా ఉండాలేమో అనిపిస్తుంది నాకు కొన్నిసారి. లేకపోతే ఈ సమాజంలో బతకలేమేమో అని కూడా అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే మంచి దయ్యాలుగానే ఉండాలని అనుకుంటూ ఉంటాం అన్నమాట. ఓకే సార్, ఈ సందర్భం అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.